సంతనోతలపాడు నియోజకవర్గం, ఇది ఎస్సీ నియోజకవర్గం. వైసీపీ ఆవిర్భావం నుండి ఇక్కడ జనం వైసీపీకే వరుసగా 2014 2019లో పట్టం కట్టారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీకి ఎదురుగాలి మొదలయ్యిందా? అవుననే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. అసలు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సంతనూతలపాడు నియోజకవర్గం ఇక్కడ కమ్మారెడ్ల పెత్తనం కొనసాగుతుంది. కానీ ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం ఎస్సీ. వాళ్ళు ఎంతటి నేతలైనా కమ్మారెడ్ల పెత్తనంలో కొనసాగాల్సిందే, కాదంటే తిరుగుబాటు మొదలవుతుంది. ఇది నియోజకవర్గ పరిస్థితి. వైసీపీ ఆవిర్భావం నుండి ఇక్కడ ప్రజలు వైసీపీకి వరుసగా పట్టం కడుతున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేలుగా 2014లో ఆదిమూలపు సురేష్, 2019లో టీజేఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యేలుగా వరుస విజయాలు సాధించారు. కానీ టీడీపీకి మాత్రం ఒక్కరే ఒక్కరు బియ్యం విజయ్ కుమార్. వరుస ఓటములు వచ్చినా కృంగిపోకుండా సంతనూతలపాడు నియోజకవర్గంలోనే ఉంటూ ప్రతి టీడీపీ కార్యకర్తకు శ్రేణులకు ఎప్పుడూ అండగా ఉన్నారు. ఇప్పుడు అది బిఎన్ విజయ్ కుమార్కు కలిసి వస్తుంది. వైసీపీ నుండి నేతలు వస్తున్నారు పోతున్నారు, అభివృద్ధి సంక్షేమం పట్టదు. అందుకే వైసీపీ అధిష్టానం వాళ్లను దూరం పెట్టి ఇప్పుడు కొత్తగా మంత్రి మేరుగా నాగార్జును సంతనూతలపాడు నియోజకవర్గం బరిలో నిలిపింది. ప్రస్తుతం మంత్రి మేరుగను జనం అడుగుతుంది ఒక్కటే, సాంఘిక సంక్షేమ మంత్రిగా మీరు ఎన్నిసార్లు సంతనూతలపాడు నియోజకవర్గం వచ్చారు? అసలు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ గురించి మీకు తెలుసా? ఇప్పుడు వచ్చి ఓటు అంటే ఏంటి సార్ అంటూ వైసీపీ శ్రేణులే వెనకడుగేస్తున్నారు. మరోవైపు వరుస ఓటములు వచ్చినా ఎక్కడా కృంగిపోకుండా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని బిఎన్ విజయ్ కుమార్ను మేము దూరం చేసుకున్నాం. 2024లో ఏది ఏమైనా మేము బిఎన్ విజయ్ కుమార్ వెంటే అంటూ వైసీపీ నేతలే వరుసగా టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ప్రస్తుతం సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీకి వరుస వలసలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఆదిమూలం, ప్రస్తుత ఎమ్మెల్యే టీజేఆర్పై అవినీతి, ఇప్పుడు వచ్చిన మంత్రి మేరుగా వేమూరులో ఓటమి ఖాయం, అందుకే ఇక్కడికి పంపారు. ఇప్పుడు ఇవన్నీ బిఎన్ విజయ్ కుమార్కి నియోజకవర్గంలో సానుభూతి, అవినీతికి దూరంగా అభివృద్ధికి దగ్గరగా, ఇవన్నీ బిఎన్కు ఇప్పుడు కలిసి వచ్చే అంశాలు. ఏది ఏమైనా సంతనూతలపాడు నియోజకవర్గంలో బిఎన్ విజయ్ కుమార్ విజయం తద్దిమంటూ టీడీపీతో పాటు వైసీపీలో అలకబూనిన నేతలు కూడా అంటున్నారు. చూద్దాం విజయం కోసం పరితపిస్తున్న బిఎన్ విజయ్ కుమార్ కోరిక తీరుతుందో లేదో. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి, గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు, మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర, రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా, నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.